నేటి నుంచి నారా లోకేష్ శివగళం పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. లోకేష్ ఈ పాదయాత్రను ఆపిన చోట నుంచి మొదలు పెట్టనున్నారు. యాత్ర ప్రారంభించనున్న సందర్భంగా నిన్న రాత్రే లోకేష్ రాజమండ్రికి చేరుకున్నాడు. ఆయనకు ఎయిర్‌పోర్ట్ లోని పార్టీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పొదలాడ క్యాంప్ సైట్‌కు ఆయన రోడ్డు మార్గానే వెళ్లారు. తొలి రోజు తాటిపాకలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ మరుసటి రోజు అమలాపురానికి లోకేష్ పాదయాత్ర చేరుకునుంది. ఈ కార్యక్రమంలో లోకేష్‌కు మద్దతుగా జనసేన శ్రేణులు కూడా భారీ స్థాయిలో పాల్గొననున్నట్లు టీడీపీ వర్గీయులు వెల్లడించారు.